నమస్తే, ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఎన్నికల వేళ అన్ని పార్టీలు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ప్రచారం సాగిస్తూ వెళ్తున్నారు. ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హామీలు, అన్ని పార్టీలు ప్రజల్ని తమ వైపు దిప్పుకుని ఓట్ల రాజకీయం కోసం మరి ఓట్లు దండుకోవాలా, అధికారాన్ని చేజిక్కించుకోవాలా. మరి ఏపీలో ఉన్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే ఏ పార్టీ అయినా హామీలు ఇవ్వాలి. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరుతో ఇప్పటికే 9 పథకాలని అమలు చేసి 99% ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి, ముఖ్యంగా ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలకి 270,000 కోట్ల రూపాయలు బడ్జెట్ వాళ్ళకి సంక్షేమ పథకాల ద్వారా అందించారు. మరి ఈ ఆంధ్ర రాష్ట్రంలో బడ్జెట్ ఎంత ఉంది? మరి దానికి అనుగుణంగానే వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. ఎక్కడ కూడా కొత్త పథకాలకు అవకాశం లేకుండా ప్రకటించారంటే ఆర్థికంగా కొద్ది క్రమబద్ధీకరించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించారు. మరి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఈ మూడు కలిసి నిన్న ఒక పెద్ద ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. ఎన్నికల మేనిఫెస్టో చూస్తే మరి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా గేటులు లేని లేదంటే బ్రేకులు లేని బస్సు ఎలాగో మరి ఎన్నికల మేనిఫెస్టో కూడా ఆ విధంగానే ఉందంటున్నారు ప్రజానీకం. మరి అందరికీ ఉచిత బస్సు ప్రయాణం. మరి అదేవిధంగా ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్లకి నెలకి 1500 రూపాయలు, అదేవిధంగా ప్రతి ఆడపిల్ల కూడా నెలకి 1500 రూపాయలు. మరి అంతేకాకుండా బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు నెలకి. మరి సాధ్యపడుతుందా? మరి రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి ఏంటి, బడ్జెట్ ఏంటి, ఆదాయం ఏంటి, వనరులు ఏంటి, వచ్చే ఆదాయం ఏంటి, మరి ఏ విధంగా ఈ సంపదను సృష్టించి ప్రజలకి అవకాశాలు లేకపోతే హామీలు అమలు చేస్తారనేది పెద్ద చర్చ నడుస్తుంది. మరి ఎన్నికల హామీలు అంటే మరి చంద్రబాబు గారు సూపర్ 6 అన్నారు, గ్యాస్ సిలిండర్లు 3 అన్నారు, బస్సు ప్రయాణం అన్నారు. మరి అదేవిధంగా 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి పెన్షన్ సౌకర్యం అంటున్నారు, 4,000 రూపాయలు. ఇప్పటికే 3,500 రూపాయలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తా అన్నారు, 4,000 రూపాయలు టీడీపీ కూటమి ఇస్తానంటుంది. మరి అదేవిధంగా సామాజిక పెన్షన్స్ కూడా 4,000 అంటున్నారు. 4,000 పెన్షన్ ఇవ్వడానికి సాధ్యపడుతుందా? ఆర్థికంగా సహకారం అందుతుందా రాష్ట్రం నుండి? ఈ రాష్ట్రంలో అదనంగా వచ్చే ఆదాయాలు ఏమీ కూడా లేవు. పెద్ద పెద్ద ఇండస్ట్రీసు ఎక్కడా లేవు. ఆదాయాలు వనరులు సమకూర అవకాశాలు లేవు. అయినప్పటికీ కూడా అధికారమయ్యే లక్ష్యంగా ఎన్నికల హామీలు. నెలకి నిరుద్యోగ యువతకి 3,000 రూపాయలు, ప్రతి నెల 3,000 రూపాయలు ఇవ్వడం అంటే సాధ్యపడుతుందా? మరి అది అమలయ్యే పనేనా? 2019లో 2,000 రూపాయలు వృత్తి అన్నారు, ఇప్పుడే 3,000 రూపాయలు వృత్తి అన్నారు. మరి అదేవిధంగా వాలంటీర్ల వ్యవస్థనే తప్పుపట్టిన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థకి నెలకి గౌరవ వేతనంగా 10,000 రూపాయలు జీతం ఇస్తానంటున్నారు. మరి ప్రజలు నమ్ముతారా వాలంటీర్ల వ్యవస్థ? దీన్ని విశ్వసిస్తారా? మరి వాలంటీర్ని వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా మాట్లాడిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ వాలంటీర్లకి నెలకి 10,000 జీతం ఇస్తానని చెప్పంటే అది ఇదే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా? లేదంటే టీడీపీ సంబంధించిన కేడర్ అందరిని తీసుకొచ్చి వాలంటీర్లకు ఇచ్చి వారి కేడర్కి ఉపయోగపడే కింద చేస్తారా అనేది పెద్ద చర్చ నడుస్తుంది. ఏదేమైనా టీడీపీ మేనిఫెస్టోపై ఆంధ్ర రాష్ట్రంలో అనుకున్నంత మైలేజీ రాలేదని చెప్పి మరి రాజకీయ విశ్లేషకులు అందుతుంది. మరి ప్రజలు కూడా పెద్ద ఆసక్తిగా కనిపించడం లేదు. ఇవన్నీ జరిగేవి కాదు, జరగవు అన్నట్టుగానే ప్రజలు చెప్తున్నారు. మరి హామీలేమో ఎవ్వరికీ అంతు చిక్కని విధంగా ఉచిత బస్సు ప్రయాణం అంటే పక్క రాష్ట్రంలో కర్ణాటక రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం పెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది దగ్గర మార్జిన్లో. అదేవిధంగా తెలంగాణలో కూడా అదే పరిస్థితి. తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాలేదు. అక్కడ చాలా కారణాలు ఉన్నాయి, ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. అక్కడ తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మీద, కేసీఆర్ పరిపాలన మీద చాలా తీవ్ర వ్యతిరేకత ఉంది. అనేక కారణాలు పొందుపరిచి ఉన్నాయి. కాకపోతే ఎన్నికల మేనిఫెస్టో బస్సు ఉచిత బస్సు ప్రయాణం కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ తెలంగాణలో ప్రకటించింది. మరి రకరకాల కారణాలు ఈక్వేషన్ల మధ్య కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మరి వాళ్ళు తెలంగాణలో బస్సు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడానికి మరి ఆ రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ని బట్టి
ముఖ్యమంత్రి గారికి తల పట్టుకునే పరిస్థితి తెలంగాణ ముఖ్యమంత్రికి ఏర్పడిందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మరి ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు ప్రయాణం అంటే సాధ్యపడుతుందా? మరి దీనివల్ల నష్టమే ఎవరికి? ప్రభుత్వానికి, ప్రభుత్వ ఆదానికి గండి పెడుతుంది. అదేవిధంగా ఆటో డ్రైవర్లు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టబోతున్నారు. మా కడుపు కొట్టారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ అని చెప్పి ఇప్పటికే ఆటో డ్రైవర్లందరూ కూడా రోడ్లెక్కి ఆందోళనకు సిద్ధపడుతున్నారు. పక్క ప్రయాణికులకు బస్సు ఫ్రీ అన్నారు, అదే ప్రయాణికులకి ఆటో ఎక్కే అవకాశం లేవడం వల్ల ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడి, కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఇప్పటికే ఆటో డ్రైవర్ల అసోసియేషన్ తీవ్ర ఆందోళన ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోపై ప్రజల్లో ఆశించిన స్థాయిలో స్పందన కనిపించలేదనేది ప్రజల నుండి వస్తున్న అభిప్రాయాలు. మరి ఏదేమైనా ఈ హామీలు నెరవేరుతాయా, ఎంతవరకు నెరవేరుతాయి, ఎప్పుడు నెరవేరుతాయి అనేది పెద్ద మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మారిందని ప్రజానీకం భావిస్తుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కటి చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీలైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,